సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్. శ్రీ వీరనాచినేని ఆరోగ్య నిలయానికి స్వాగతం. వీరనాచినేని గారి చేతుల మీదుగా ప్రారంభించినటువంటి ఈ ఆరోగ్య నిలయం మొదటి రోజు వైజాగ్ నుంచి హెడ్ నర్స్ అన్నమాట ఈవిడ పేరండి ప్రభావతి గారు వచ్చారండి. ఆవిడకి ఈవిడ హెడ్ నర్స్ అంటే డాక్టర్లకే సలహాలు ఇచ్చే కెపాసిటీ ఉంటుందన్నమాట. అయినా సరే ఈ ఆ వీరమాచినేని గారి ఆరోగ్య నిలయంకి వెళ్ళి కొన్ని డౌట్లు మనం క్లియర్ చేసుకుందాం అని ఇక్కడికి వచ్చారండి. ఆవిడ డౌట్లు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ డైట్ వాడుతుండగా సపోజ్ సడన్ ఎఫెక్ట్స్ సడన్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చేయాలి? అది అలోపతి వాడచ్చా లేకపోతే దానికి ఏమన్నా మరి మీరు ఇచ్చే డైట్లోనే ఏమైనా పరిష్కారం ఉందా? మంచి క్వశ్చన్ అండి. కానీ ఇది మంచి క్వశ్చన్ కాదండి. ఎందుకంటే డాక్టర్లు ఏమైతే భయపెడుతున్నారో అదే క్వశ్చన్ ఇప్పుడు వేసింది. ఎందుకంటే వీరమాచినేని గారు డైట్లోకి వచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండవు. ఉన్న సైడ్ ఎఫెక్ట్లన్నీ లాగేసి ఈ డైట్ క్లియర్ చేసి తొక్కేస్తుందండి. మళ్ళీ మనకి సపోజ్గా నాకు ఎముక నొప్పి వస్తుంది అని అన్నారంటే పాత నొప్పి ఏదో ఉంది మనకి, అది చూపిస్తుంది. ఇగో నేను తగ్గిస్తున్నాను అని అంటది. దానికి పొటాషియం తక్కువ అయినప్పుడు పాట్లర్ సిరప్ మనం వాడాలి. అందుకని సైడ్ ఎఫెక్ట్ ఏమి రాదు. ఒకవేళ అంటే తలపోటు రావడం అని లేకపోతే వేరే చిన్న చిన్న ఏమైనా వచ్చినాయి అనుకోండి, మోషన్స్ అయినాయి అనుకోండి, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయండి, అవి వాడచ్చు అనమాట. అవి అయ్యే ఎక్కువగా మోషన్స్ అయినాయి అనుకోండి, మోషన్స్ అవ్వకుండా ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఒకవేళ అవ్వట్లేదు అనుకోండి, డోల్కోలెక్సన్ ట్యాబ్లెట్ ఉన్నది, రెండు వేసుకుంటే మోషన్ అయిపోద్ది అనమాట. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకోవచ్చు. ఇంకొకటి విషయం ఏంటంటే వీరమాచినేని గారి డైట్లోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోవచ్చు, కానీ ఆయుర్వేదం కానీ హోమియో కానీ వాడకూడదు. ఓకే, సెలైన్ వరకు వెళ్ళినా పర్వాలేదు, సేమ్ సెలైన్కి వెళ్ళే అంత డైట్ కాదండి ఇది. అప్పటికే మనం జాగ్రత్త పడిపోవాలి. అందరికీ ఒక నాలుగు మోషన్స్ అవుతున్నాయని కానీ కొంచెం వాళ్ళకి నీరసం కింద అనిపిస్తుంది, వెంటనే ట్యాబ్లెట్ వేసుకోండి. అని పదే అవుతున్నాయి కదా చూద్దాం, అవుతాయి కదా మోషన్స్ అవుతున్నాయి అంటున్నారు కదా అని చెప్పేసి అలాగా నిర్లక్ష్యంగా ఉండకండి అనమాట. నెక్స్ట్ ఇంకేంటండి, మనకి ఎప్పుడైతే మోషన్స్ నాలుగు మోషన్స్ ఐదు మోషన్స్ అవుతుంది అన్నప్పటికీ కొబ్బరిని తగ్గించండి, గ్యాప్ ఇవ్వండి. ఆ గ్యాప్ ఇచ్చినప్పటికీ రెండు మూడు రోజుల్లో సెట్ అయిపోయింది అనమాట అది. ఓకేమ్మా, ఇంకా మూడు నెలలు కాదండి, పది రోజులు 100 గ్రాములు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా లిక్విడ్ డైట్ కానీ సాలిడ్ డైట్లు కానీ ఏ డైట్ అయినా సరే 100 గ్రాములు కంపల్సరిగా పది రోజులు వాడవలసిందే. అక్కడి నుంచి 80 గ్రాములు ఇంకో 10 రోజులు వాడండి. అక్కడి నుంచి 60 దగ్గర ఏం చేయాలంటే 60 50 60 50 50 వాడారనుకోండి మీకు నీరసం వస్తుంది సాయంత్రానికి, ఇంకో 10 గ్రాములు పెంచేయండి. ఈ టైప్ అంతే, నీరసం లేదు అని అనుకుంటే 60 గ్రాములనే మనం కంటిన్యూషన్గా వాడుకోవచ్చు అన్నమాట. అంతే అది ఓకే. మేకడ అంట, మా అమ్మగారికి మేకడ కావాలట. మేకడ తినొచ్చు కానీ ఎక్కువ కాదు. మేకడ అంటే మేకడ కూడా చెప్తాను, మేకడ నెయ్యి ట్రాఫిక్ కానిస్టేబుల్, ఒక కొబ్బరిలోని వీర సైనికుడు, సరిహద్దుల్లో మరీ చెప్తున్నాను చాలాసార్లు కూడా చెప్పాను, సరిహద్దుల్లో మనం కాపలా కాసేది ఎవరండి? వీర సైనికుడు అవునా? ఈ కానిస్టేబుల్ తీసుకెళ్ళి సరిహద్దులు పెడతాడు, అక్కడ కూడా లంచాలు అడుగుతాడు అవునా కాదా? అందుకని మనం తక్కువ పెడదాం వెళ్ళని, మన సైనికులు లేరు ఎలాగరా బాబు అంటే అప్పుడు వీళ్ళని వాడదాం మనం. అంతేగాని ప్రతిదానికి వీళ్ళు ఉన్నారు కదా అని వీళ్ళు వద్దు మనకి, వీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ అడిగేస్తూ ఉంటారు, మనకు వద్దు. మనకి స్వచ్ఛమైన కొబ్బరి నూనె మన చేతిలో ఉంది, అందుబాటులో ఉంది. కొబ్బరి నూనె ఫస్ట్ 100కు 100% మనకు పనిచేసేది కొబ్బరి నూనె. ఆ కొబ్బరి నూనె తర్వాత బాబు తప్పదు అని అనుకుంటే ఒక వారం రోజులు నెయ్యి ఆల్టర్నేట్, తప్పదు అని అనుకుంటే. అన్నారు కదా వాడేస్తున్నాం అని అనుకుంటే మేమేం చెప్పలేము ఇంకా. నెయ్యి కూడా అలాగే తీసుకోవాలంటే అది లిక్విడ్ డైట్లో సూప్ తీసుకుంటే, ఎందుకంటే మనం అన్ని ఆహార పదార్థాలు మానేసాం కాబట్టి దాని రూపంలో ఈ వెజిటేబుల్ సూప్లు ఇవన్నీ తాగితే ఆరోగ్యంగా ఉంటామండి, బాగుంటాం. అంత ఇంపార్టెంట్ కాదు, తాగితే మంచిదండి అది. ఓకే, ఇప్పుడు బీపీ షుగర్ ఇవన్నీ కొలెస్ట్రాల్ ఇవన్నీకి మనం ట్యాబ్లెట్స్ వాడుతూ మీ దగ్గరకు వస్తున్నాం అనుకోండి, వచ్చినప్పుడు మీ లిక్విడ్ డైట్ ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ చేసాం కనుక ట్యాబ్లెట్స్ అన్నీ అవాయిడ్ చేసేయాలా, లేకపోతే ఆ ట్యాబ్లెట్స్తో కంటిన్యూగా మీ లిక్విడ్ డైట్ వేసుకోవాలి?
షుగర్కి సంబంధించి డే వన్ మనం ట్యాబ్లెట్ మానేయాలండి. బీపీ థైరాయిడ్ సంబంధించిన ట్యాబ్లెట్లు వాడాలి. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు కూడా ట్యాబ్లెట్లు మనం వాడాలి. అంటే ఒక్క షుగర్ ట్యాబ్లెట్లే మనం మానేద్దామండి, మిగిలిన ట్యాబ్లెట్లు ఏమున్నా సరే అవి వాడుతూనే ఉండండి. బీపీ ఉందనుకోండి, ఒక నెల రోజుల వరకు మనం వాడతాం కదా, అప్పుడు డాక్టర్ చూపించుకున్నా లేకపోతే మన దగ్గర చూపించుకున్నా బీపీ లెవెల్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా, మీకే తెలుస్తుంది అయ్యో తగ్గిపోయింది కదా అని చెప్పేసి. అలాగే థైరాయిడ్ సంబంధించి ఏమండి సార్, లిక్విడ్ డైట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు లిక్విడ్ డైట్ చేయాలి, తర్వాత ఎన్ని రోజులకి 1 meal 2 meals వెళ్ళాలి? 100 kg పైన అంటే 137 kg కూడా మన దగ్గరికి వచ్చారు వాళ్ళు. అంటే 100 పైన ఉన్న వాళ్ళు 20 నుంచి 30 రోజులు కూడా లిక్విడ్ డైట్ చేసుకోవచ్చు వాళ్ళు ఓపికను బట్టి. ఎంత లిక్విడ్ డైట్ చేస్తే అంత మంచిది అన్నమాట. నెక్స్ట్ షుగరు HbA1c అంటే 8 ఉన్నా 9 ఉన్నా లేకపోతే 6 ఉన్నా ఇది పక్కన పెట్టేయండి. వెయిట్ అంటే 100 లేకపోతే 90 ఈ టైప్లో ఉన్న వాళ్ళు కానీ 75 ఉన్న వాళ్ళు కానీ లిక్విడ్ డైట్ 5 డేస్ చేస్తే సరిపోతుందండి. ఒక్కొక్కరు అంటే ఒక సపోజ్ 100 కానీ 90 కానీ ఉన్నారు కనుక వాళ్ళు 10 డేస్ 15 డేస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. చేసిన తర్వాత 1 meal diet. 1 meal diet అంటే ఏంటంటే ఇప్పటి వరకు కూడా మన కిడ్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఒకేసారి మన కిడ్నీ మీద ఎక్కువ బాధ్యత పెట్టకుండ, ఎక్కువ బరువు వేయకుండ, తేలికగా అరిగేలాగా మనం ఏంటంటే వాల్నట్స్ బాదం నైట్కి నానబెట్టుకుంటాం. మరొకటి రోజు ఉదయాన్నే మనం ఏది కొబ్బరి నూనె ఎలా తీసుకుంటున్నాం అలా తీసుకుంటూ ఇవి తింటూ ఒక వెజిటేబుల్ కూర వండుకొని అంటే తేలిగ్గా అరిగే కూర ఆ కిడ్నీ మీద ఒకేసారి పడుకుంది కదా చక్కగా హ్యాపీగా స్నానం చేసింది 10 రోజులు కిడ్నీ, దీంట్లో మొలకెత్తిన గింజలు దీంట్లో ఉండవండి. డైట్ అంతా అయిపోయిన తర్వాత మొలకెత్తిని అనేవి ఇప్పుడు లేవండి. చక్కగా హ్యాపీగా నేను 10 రోజులు హ్యాపీగా రెస్ట్, ఇన్ని సంవత్సరాలకి రెస్ట్ దొరికింది. చక్కగా మనం నిమ్మకాయ నీళ్ళు తాగుతూ మజ్జిగ నీళ్ళు తాగుతూ 4 లీటర్ల నీళ్ళతో కిడ్నీ శుభ్రంగా క్లీన్ అయింది, ఫ్రెష్గా ఉందన్నమాట. అప్పుడు మనం ఈ ఫుడ్ని పంపగానే అప్పుడు స్టార్ట్ అవుద్ది కిడ్నీ వర్క్ చేయడం మొదలెడుతుంది కదా అని చెప్పి ఆ రోజునే చికెన్ తినకండి, మళ్ళీ టైట్ అయిపోతుంది, మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ స్టార్టింగే వెజిటేబుల్ కర్రీ వండుకోండి, మళ్ళీ 24 గంటల గ్యాప్ పోవండి, అప్పుడు గుడ్లు తీసుకోండి, మళ్ళీ 24 గంటల గ్యాప్ పోవండి. అంటే గుడ్లు అంటే అచ్చంగా గుడ్లు కాకుండా గుడ్లతో పాటు ఏదైనా వెజిటేబుల్ కర్రీ తీసుకోండి, మళ్ళీ 24 గంటల గ్యాప్ పోవండి, అప్పుడు లైట్గా చికెన్ ఇవ్వండి, అప్పుడు మెల్లిగా అలవాటు పడుతుంది కిడ్నీ. అది మనకి ఏంటంటే 1 meal diet అంటారు. అంటే 24 గంటలకు ఒక్కసారి పంటితో కొరికితే అది 1 meal diet. అలా కాకుండా 2 meal అంటే వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు ఉంటారు అన్నమాట దగ్గర దగ్గరలో. ఇప్పుడు సపోజ్గా వాళ్ళ టార్గెట్ ఏంటి 65, వీళ్ళు 70-75 ఉన్నారనుకోండి, వాళ్ళు 2 meal diet చేసుకోవచ్చు అన్నమాట. ఎలాగంటే 11 గంటలకు ఒకసారి తినండి, సాయంత్రం 6-7 గంటలకు ఒకసారి తిని మిగిలిన సూపు తాగుతూ కొబ్బరి నూనె తాగుతూ ఉండాలన్నమాట. దాన్ని 2 meal diet అంటారు. అంటే టైము అంటే ఎర్లీ మార్నింగ్ మనం తినేసామనుకోండి సాయంత్రం వరకు కూడా ఆగలేము. అందుకని చెప్పేసి ఉదయం మనకి అందరికీ లేచి రావడంతోనే ముఖం కొడుకున్న తర్వాత 9 గంటలకు కూడా ఏదైనా టిఫిన్ చేయలేదు చేస్తాంలే అని బతికేస్తాం. దాన్ని ఇంకో 2 గంటలు మనం పొడిగించుకుంటే అప్పటి వరకు కూడా మనం కొబ్బరిని తీసుకుంటూ ఉంటే 9-10 ఇంటి వరకు ఆగలేదు. అప్పుడు మనం మొదలెడతామంట వంట చేయడం ప్రారంభిస్తే 1 గంట వేసుకోండి. ఓకే మీకు క్లియర్ అయిందండి. ఇంకో ఇప్పుడు యూట్యూబ్లో నేను చూస్తున్నప్పుడు 72వ రోజుని 24వ రోజుని ఏదో వెల్లుల్లి ఏదో తినాలి అనేసి నేను చదివాను సార్, అది ఏంటి క్లారిటీ? అది 25వ రోజుని అంటే 24 కానీ 25వ రోజుని కానీ 72వ రోజుని అంటే మనం కొబ్బరి నూనెతో డైట్ చేస్తున్నాం కదండి, కొబ్బరి నూనె మెటబాలిజానికి బాగా అలవాటు అయిపోతుంది. ఒక్కసారి ఆ రోజున కొబ్బరి నూనె ఆపి డైట్. ఒక్కొక్కరికి ఏంటంటే వెయిట్ లాస్ అవర్ స్టక్ అయిపోద్ది, HbA1c స్టక్ అయిపోద్ది, వాళ్ళు ఒక్కరోజు కూడా వెల్లుల్లిపై డైట్ అంటే వెల్లుల్లిపై నైట్ నానబెట్టుకుని అది నేతిలో నానబెట్టుకున్న తర్వాత మరటి రోజుని ఉప్పు కారం పసుపు వేసి ఏపింది ఏపి 4 లీటర్ల నీళ్ళు కూడా నిమ్మ నీళ్ళే తాగాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తాగితే ఆ స్టక్ అయిపోయింది మళ్ళీ కదులుద్ది అనమాట. నెక్స్ట్ ఒక్కొక్కరికి ఏంటంటే కొబ్బరిని మనం ఎంత తాగమంటున్నాం 100 తాగమంటే వీళ్ళకి ఎక్స్ట్రాలు ఎక్కువ 120 తాగేస్తుంటారు, అది లోపల నిల్వ ఉండిపోద్ది, దాన్ని మళ్ళీ క్లీన్ చేసేస్తుంది అనమాట. మళ్ళీ ఫ్రెష్గా క్లీన్ చేసేస్తే మళ్ళీ చేయడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను, ఈ క్షణాన్ని అక్కడెక్కడో డెంగ్యూ ఫీవర్ ఉంది,
నువ్వు అర్జెంటుగా ఏజెన్సీకి వెళ్ళిపోవాలని అంటారు. నాకు అప్పుడు ఈ సదుపాయాలు ఏమి ఉండవు. సడన్గా డైట్ మానేస్తే నేను ఏం చేయాలి? డైట్ మానేయొద్దండి. ఎందుకంటే మానేయొద్దు. ఇలాగే ఉండండి. మీరు అడిగారు కాబట్టి కొంచెం చెప్తానండి. ఒక సత్యనారాయణ గారు అని చెప్పి ఎలమంచులండి, అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తాడు. సార్ నేను తిరుపతి కొండ మీద ఉన్నానండి, రూమ్లు కావాలా అని అడిగాను. కాదండి, నేను డైట్ ఏం చేయాలంటున్నాడు. కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ ఏముంటుంది? అక్కడ భోజనం తప్ప లడ్డు తప్ప ఇంకేం దొరకదు. అర్జెంటుగా బస్సు ఎక్కి కిందకు వచ్చాడు అన్నాను. నేను బస్సు ఎక్కి కిందకు వచ్చారు. ఏం చేయమంటారు? కూరగాయల కొట్లోకి వెళ్ళి ఒక కేజీ కీర, ఒక కేజీ ఏమో క్యారెట్టు, టమాటాలు, ఉల్లిపాయలు కొనుక్కొని పక్కనైనా బటర్ ఏమి దొరికితే తీసుకోమంటే దొరికిందంట. ఒక 400-500 గ్రాములు తీసుకున్నాడు బటరు. తీసుకుని మళ్ళీ బస్సులో తినుకుంటూ వెళ్ళిపోయాడు పైకి. అదే 3 రోజులు మొన్న మైక్ పెట్టి కూడా నేను వినిపించాను. 3 రోజులు డైట్ ఆపకుండా చేశాడు అతను. అలాగే ఇప్పుడు ఏజెన్సీ అన్నప్పటికీ ఇలాంటివి కోకొల్లలు. అక్కడ మీకు ఏజెన్సీ అంటేనే మీరు ఒక్క క్యారెట్ అడిగితే 100 క్యారెట్లు ఇస్తారు. అలా ఒక ఉల్లిపాయ అడిగితే 1 ఉల్లిపాయలు ఇస్తారు. అక్కడ దోసకాయలు దొరకవా? దోసకాయ దొరుకుద్ది. దోసకాయతో చేసివచ్చు మనం. నెయ్యి అడిగితే నెయ్యి పోయినా కొనుక్కొని వెళ్ళిపోండి అక్కడికి. మామూలుగా మన డైట్లో దోసకాయ ఉందండి. దోసకాయ తినొచ్చు. ఇది ఏంటంటే డైట్ నుంచి ఇప్పుడు చాలా రోజులు పెట్టి మనం అలవాటు పడిపోయి ఉంటాం కదండి. డైట్ నుంచి బయటకు రావడానికి షాక్లు ఇయ్యే మీరు కదండి చాలామంది. ఓకే, అందుకని మీ ఏ ఎక్కడైనా సరే ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? ఎడర్లో లేం కదా. అందులోని మనకి ఎక్కడికైనా వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు నేనున్నానండి, చుట్టాల ఇంటికి వెళ్ళానంటే వాళ్ళు ముందు రెడీ చేసి పెడతారన్నమాట నాకు. వస్తున్నాడరా బాబు అని చెప్పేసి, లేకపోతే అక్కడ గొడవ పెట్టేస్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో క్యారెట్ ఉంటుంది, కీరా ఉంటుంది, ఉల్లిపాయ ఉంటుంది. అన్నిటికంటే ముందు అంటే ప్రతి ఇంట్లో గుడ్లు ఉంటాయి. కొబ్బరినంతా ముంచేసుకుంటామే, లేదా వాళ్ళ ఇంట్లో బటర్ ఉంటుంది, లేదా నెయ్యి ఉంటుంది, తినడమే. ఒక్కరోజుకి నష్టమేం లేదండి. బ్రేక్ ఇచ్చకండి. ఒకరు 3 నెలలు చిల్లర చేశాడు. HbA1c దగ్గరగా 5.9 వచ్చేసింది. ఒక్క 5 పాయింట్లు 6 పాయింట్లు దగ్గరే ఉన్నాడమాట. సార్ బయటకు వచ్చేస్తానంటే ఏ అంటే, లేదండి మా సిస్టర్ మ్యారేజ్ ఉంది అని అన్నాడు. మీ సిస్టర్ మ్యారేజ్ అయితే నీకేటి? అన్నీ రుచి నువ్వేమో వంటలు చేస్తావేటి? నువ్వు కంపల్సరీగా చెయ్యు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు 3 నెలలు అనేది డైట్ నుంచి మధ్యలో మానేస్తే అది 6 నెలలు అవుద్ది. 6 నెలల వరకు మళ్ళీ షుగర్ తగ్గదు. అందుకని మధ్యలో మాత్రం మానకండి. మంచి పట్టును పట్టు వదలకంటే చేసాము అని అంటే మనకు రిజల్ట్ కనిపిస్తుంది అండి. ఇప్పుడు 100 డేస్ వాడమంటున్నారు కదండి, అంటే అది కంపల్సరీ ఫ్రీడా లేకపోతే దేని గురించి అండి? డైట్ 100 డేస్ మినిమం వాడమంటున్నారు. డయాబెటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి థైరాయిడ్ కూడా అన్నారు కదా, వాటికి 100 డేస్ కంపల్సరీ వాడాలా? వాడాక ఎలాగ అంటే సడన్గా బయటకు రాకూడదు అంటున్నారు కదా, ఒకవేళ అలాగ వచ్చేయాలంటే సడన్గా కాకుండా బయటకు రావడానికి ఏంటి కావాలి? ఇప్పుడు మనకి ఒబిసిటీ ఉందండి, 100 కేజీలు ఉన్నారండి. వాళ్ళు 100 కే అంటే 3 నెలలు చేస్తే సరిపోతుందండి. 3 నెలలు కూడా అంటే నెల రోజులు కూడా చేయొచ్చు. నెల రోజులు చేసుకునే కెపాసిటీ మన దగ్గర ఉండాలి, పట్టుదల ఉండాలి. ముందు అందరికంటే అందరికీ ఒకటే చెప్తున్నానండి, ప్రతి ఒక్కరు ఎలాగుందంటే యూట్యూబ్లో చూసేసుకొని సిల్లిగా చేసేస్తున్నారంట. తప్పండి. ఎలాగంటే ఇది నా ఒంట్లో ఉంది, మా ఇంట్లో ఉంది, ఇది నా కొడుకులకి రాకూడదు, మా కుటుంబంలో ఎవరికి రాకూడదు, ఈ డైట్ నేను చేసి మళ్ళీ ఇంకో 10 మందికి చెప్పాలి అని పట్టుదలతోనే చేయాలండి ఇది. అంతేగాని చేసి 4 రోజులు ఇచ్చి బ్రేక్ ఇచ్చి 4 రోజులు అండి మళ్ళీ పెళ్ళి ఉంది కదా తర్వాత చేసుకుందాం. ఎంతసేపు అయిపోయిందంటే పెళ్ళి ఉందండి లక్ష్మి గారు 4 రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ 4 రోజులు చేసుకుందాంలే అని అంటున్నారు నాతోనే. నేను కాదు చెప్తుంటే వాళ్ళు నాకు చెప్తున్నారు. ఏం మాట్లాడు. దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏంటంటే డైట్ ఇది మన గురించి, మన కుటుంబం గురించి, మన ఊరు గురించి, మన తెలుగు ప్రజల గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా నేను డైట్ చేశాను 10 మందికి చెప్పాలి. అలాగా పట్టుదలతో చేస్తేనే చేయండి. సిల్లీగా మాత్రం చేసేసి ఎవరు కూడా ఈ డైట్ని చేయకండి. నెక్స్ట్ బయటకు వచ్చేస్తాం అని ఎక్కువ మాటలు వినిపిస్తున్నాయి. ఒకరు ఒబిసిటీ వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ ఉంది మా పాప, చూద్దాం ఇక్కడే పాప వెయిట్ లాస్ అవ్వాలి. 10 రోజులకే పాప నా అంకుల్ ఆకలేస్తుంది, నా కడుపులో తిప్పుతుంది అని చెప్పేసి రికమెండేషన్ మా మిస్సెస్తోని. లేదు 10 రోజులు చేయాలంది. పాప చాలా బాగా చేసింది, 6 కేజీలు తగ్గింది. అలాగే ఆ చిన్నపిల్లని చూసి మీరందరూ కూడా నేర్చుకొని ఆ పిల్లలాగే ప్రతి ఒక్కరు కూడా నిష్ఠగా చేయండి. నిష్ఠగా చేసి మనకి ఏమైతే జబ్బులు అని భయపెట్టారో అవన్నీ కూడా మనకు దూరం చేసుకోవాలన్నమాట. ఓకే, ఉండదా?
అసలు ఏముండదు. ఇది ఈవిడ మంచి కోసం వస్తుందండి, ఇవి ఒక్కరోజే చేశాను కదండి, ఈ ఎఫెక్ట్ ఉండదా అంటే అసలు మీరు ఏది ఇప్పుడు ఉదయం వచ్చారు, నిన్న సాయంత్రం వరకు నిన్నటి వరకు కూడా ఏదో తిన్నారు, ఇవాళ ఉదయం మొదలుపెట్టాం. ఆ లోపల ఉన్న ఆ తీవ్రవాదుల్ని బయటకు తోలడానికి మనం కరెక్ట్గా ప్లాట్ఫామ్ సెట్ చేసి కొబ్బరి నూనె మొదలెడుతుంది అన్నప్పుడు మీరు బయటకు వచ్చేస్తాను అంటున్నారు, ఇంకెక్కడ పనిచేస్తుంది? ఆ లోపల ఉన్న కుళ్ళిని బయటకు పోగొట్టాలి అని అంటే మనకి 3 నెలలు టైం పడుతుంది. కనీసం మన బాడీ కొబ్బరి నూనెకి అలవాటు పడాలి అని అంటే 10 డేస్ పడుతుందండి. ఆ 10 డేస్, ఆ 10 డేస్లో మనకి తలపోట్లు వస్తాయి, మోషన్స్ అవుతాయి, వామిటింగ్స్ అవుతాయి, కాలు చేతులు లాగుతూ ఉంటాయి, గింగిరేలు తిప్పేస్తాయి కడుపులో, ఏమండి చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తట్టుకోకముందే అసలు మీకు ఒక్కటి కూడా ఈ డిగ్రీలో ఏ డిగ్రీ కూడా రాకముందే ఓకే నేను వండే ఓకే ఒకరోజు ముఖ్యమంత్రిని అన్న టైప్లో మాత్రం చేయకండి. ఒకరోజు డైట్ అయితే అసలు చేయకండి. మీరు పూర్తిగా పూర్తిగా మనకి జబ్బు తగ్గాలి అని అనుకుంటేనే ఈ డైట్లోకి రండి. అంటే అలగ్గదు వీళ్ళందరూ క్వశ్చన్ ఇచ్చేసాం కానీ మంచి క్వశ్చన్ లేచారండి. ఈవిడికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకొని క్లాస్ కోసండి. థ్యాంక్ యూ సార్. ఓకే.